ఈరోజు మధ్యాహ్నం సమయం నుంచి ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడడం జరిగింది. అలాగే ప్రస్తుత వర్షాలు, అలాగే మధ్యాహ్నం నుంచి వర్షాలు ఎక్కడి నుంచి ఎక్కడ వరకు పడ్డాయో దాని గురించి కూడా వివరంగా చూద్దాం. అత్యధికంగా కోనసీమ ముక్కమూలలో 74 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే గుంటూరు, పత్తిపాడు మధ్యాహ్న సమయంలో ఈరోజు ముఖ్యంగా పత్తిపాడు పరిసర ప్రాంతాల్లో ఈరోజు వర్షాలు మొదలవడం జరిగింది. మన అప్డేట్ అనేది కూడా ఇచ్చాము. గుంటూరు పత్తిపాడు పరిసర ప్రాంతాల్లో 64 మిల్లీమీటర్ల వరకు వర్షపాతం నమోదైంది. అలాగే బాపట్ల, టీసుండూరు 51 మిల్లీమీటర్లు, అలాగే కృష్ణా మచిలీపట్నం 47 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. గుడివాడ 47 మిల్లీమీటర్లు, అలాగే గుంటూరు వెస్ట్ 39 మిల్లీమీటర్ల వర్షపాతం ఆంధ్రప్రదేశ్లోనే అత్యధికంగా ఈ 6 ప్రదేశాల్లో వర్షపాతం నమోదవడం జరిగింది. అలాగే రానున్న అరగంటలో వర్షపాతం నమోదు గురించి కూడా వివరాలు, ఇంకా కొన్ని మరొక అప్డేట్లు అందిస్తాను. ప్రస్తుతం వర్షాలు మనకు ఎక్కడెక్కడ కొనసాగుతున్నాయి దాని గురించి కూడా వివరంగా చూద్దాం. ప్రస్తుతం మనకు పల్నాడు పరిసర ప్రాంతాలు, అంటే సత్తెనపల్లి పరిసర ప్రాంతాలు, అమరావతి పరిసర ప్రాంతం మధ్య లేమల్లి అనే పరిసర ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతాయి. మరోవైపు విజయవాడ, హనుమాన్ జంక్షన్, అంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో కాస్త తక్కువ ఉన్నను, హనుమాన్ జంక్షన్, గుడివాడ పరిసర ప్రాంతాల్లో ఈ ప్రస్తుత సమయం 7:43 ఈ సమయంలో హనుమాన్ జంక్షన్, గుడివాడ మధ్య పరిసర ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరోవైపు తాడేపల్లి గూడెంలో కూడా వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి. రాజమండ్రి, అన్నవరం పరిసర ప్రాంతాలు, రాజమండ్రి, అన్నవరం పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ మాత్రమే ఈ వర్షాలు అనేవి కొనసాగుతాయి. మరోవైపు మనం తీసుకున్నట్లయితే వినుకొండ, అలాగే మాచర్ల, సత్తెనపల్లి, నర్సరాపేట పరిసర ప్రాంతాలు అక్కడక్కడ వర్షాలు ఉన్నాయి. సత్తెనపల్లి నుంచి అమరావతి మధ్యలో తప్పకుండా వర్షాలు అనేవి ఇప్పుడు సమయం 7:43 ఈ సమయం నుంచి వర్షాలు అనేవి కాస్త పడటానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరోవైపు జూపిడి పరిసర ప్రాంతాలు, కంచికచర్ల పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి, తెలంగాణ పరిసర ప్రాంతాలు తీసుకుంటే ఖమ్మం పరిసర ప్రాంతాలు, అలాగే కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో, మణుగూరు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం అక్కడక్కడ వర్షాలు ఉండటానికి అవకాశం ఉంది. మరోవైపు హైదరాబాద్ నగరం పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి. ఇక మధ్యాహ్న సమయం చిలకలూరుపేట పరిసర ప్రాంతాల్లో, అలాగే నర్సరాపేట, సత్తెనపల్లి పరిసర ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు అనేవి పడడం జరిగింది. అలాగే గుంటూరు వరకు, చిలకలూరుపేట నుంచి గుంటూరు మధ్య వర్షాలు అనేవి సాయంత్రం సమయంలో వర్షాలు అనేవి కొనసాగడం జరిగింది. మనం అప్డేట్ అనేది కూడా ఇచ్చాము. ఆ తర్వాత గుంటూరు నుంచి మంగళగిరి పరిసర ప్రాంతాలకు విస్తరించిన వర్షాలు తెనాలి పరిసర ప్రాంతాలకు విస్తరించి మంగళగిరి, అలాగే కాజా పరిసర ప్రాంతాలను, పెదకాకని పరిసర ప్రాంతాల్లో కూడా విస్తరించడం జరిగింది. ఆ తర్వాత విజయవాడ నగరానికి, ఆ తర్వాత ఏలూరులో కొన్ని భాగాలు, అంటే విజయవాడ వరకు వర్షాలు ఉన్నాయి, ఆ తర్వాత ఏలూరు పరిసర ప్రాంతాలు వర్షాలు కొనసాగడం, మరోవైపు బెల్టులు వర్షాలు మొదలవడం జరిగింది. ఏలూరులో పడుతున్న వర్షాలు ఏలూరు పైభాగాల వరకే ఉన్నాయి తప్ప మనకు ఈ గుంటూరు, అలాగే నర్సరాపేట, సత్తెనపల్లి పడిన వర్షాలు మంగళగిరి వైపు విస్తరించి విజయవాడ నుంచి కంకిపాడు, అలాగే కేసరపల్లి పరిసర ప్రాంతాలు, అలాగే గన్నవరం పరిసర ప్రాంతాల మీదుగా విస్తరించడం జరిగింది. అలాగే మచిలీపట్నం వరకు కూడా వర్షాలు పట్టడం జరిగింది. ఉయ్యూరు పరిసర ప్రాంతాలు ప్రస్తుతం కూడా మనకు ఈ కృష్ణా జిల్లాలో అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. అలాగే కృష్ణా జిల్లాతో పాటు ఎన్టీఆర్ జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు ఉంటాయి. మరోవైపు పల్నాడు పరిసర ప్రాంతాలు, గుంటూరు జిల్లాలో కూడా అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. బాపట్ల పరిసర ప్రాంతాల్లో కూడా రానున్న 2 గంటల వరకు కూడా అక్కడక్కడ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏలూరు పరిసర ప్రాంతాల్లో ప్రస్తుతం వర్షాలు అనేవి కొనసాగుతున్నాయి. అలాగే మరోవైపు కోనసీమ పరిసర ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ వర్షాలు రానున్న 1 గంట వరకు అక్కడక్కడ చిరుజల్లు, తేగుపట వర్షాలు పట్టడానికి ఎక్కువగా అవకాశాలు మనకు కనిపిస్తాయి. కానీ హనుమాన్ జంక్షన్, గుడివాడ, తాడేపల్లి గూడెం పరిసర ప్రాంతాలు తప్పకుండా వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నాయి. మరోవైపు సత్తెనపల్లి పరిసర ప్రాంతాలు, అమరావతి పరిసర ప్రాంతాల మధ్య లేమల్లి అనే పరిసర ప్రాంతాల్లో కూడా వర్షాలు అనేవి కొనసాగడానికి ఎక్కువగా అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. వర్షాలు అనేవి విస్తారంగా ఉన్నాయి. కానీ రానున్న రోజుల్లో వర్షాల గురించి కూడా ఒకసారి చూద్దాం. 25వ తారీఖు సాయంత్రం సమయం నుంచి కూడా వర్షాలు పడే అవకాశం ఉంది. అంటే 25వ తారీఖులో ఏ రోజు, ఆ సమయంలో ఆ రోజులో ఏ సమయంలోనే వర్షాలు పడే అవకాశం ఉన్నాయి. కానీ మనం ప్రస్తుతం చూపిస్తున్న వాతావరణం చూస్తే తప్పకుండా 25వ తారీఖు సాయంత్రం సమయంలో వర్షాలు పడటానికి ఎక్కువగా అవకాశాలు అవుతున్నాయి. 25, 26, 27, 28 తారీఖులలో వర్షాలు ఉండడానికి ఎక్కువగా ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ పరిసర ప్రాంతాల్లో కూడా విస్తారంగా వర్షాలు పడటానికి అవకాశాలు అయితే ఉన్నాయి. తప్పకుండా అప్డేట్ అనేది మనం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉన్నాం. వీడియోని అయితే చూడండి. వీడియోని చివరి వరకు చూడటం వల్ల ఎప్పుడెప్పుడు వర్షాలు ఉంటాయి దాని గురించి కూడా వివరంగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే మొదట్లో అప్డేట్ అనేది ఇంపార్టెంట్ విషయాలు చెప్పిన తర్వాత రానున్న రోజుల వర్షాల గురించి మాత్రం మనకు మొత్తం ఒకేసారి చెప్పడం కుదరదు కాబట్టి చివరి సమయం వరకు